నా పేరు సుభాష్ని, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. సామాజిక నేపథ్యమే ఆధారంగా సామాన్య ప్రజల సమస్యల ఎజెండాగా జనంలోకి దూసుకెళ్తున్న జనసేన చుట్టూ అనేక రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకరించబడింది. మన తెలుగు రాష్ట్రంలో ఏ కొత్త పార్టీ పుట్టుకొచ్చినా ఆ రాజకీయ పార్టీని విమర్శించడం సర్వసాధారణం. అదే కోణంలో రోజాక్క గారు మొన్న ఒక విమర్శ విసిరారు. అక్క, మమ్మల్ని చాలా బాధ పెట్టింది మీరు అన్న మాట. రోజాక్క దశాబ్దాలుగా వేధిస్తున్న ఒక సామాజిక సమస్య ఉద్ధానం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల గోడు వినడానికి ఇచ్చాపురం వెళ్ళి వారితో మాట్లాడింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మా నాయకుడి అక్క. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఉద్ధానం గురించి ఎవరు పట్టించుకోలేదు. కేవలం మా నాయకుడు ప్రశ్నించడం వల్ల ప్రభుత్వాలు కదిలొచ్చి వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పించారు. ఇది అవునా కదా మీరు ఒకసారి తెలుసుకోండి. గుంటూరు రైతులు వాళ్లకు కలిగిన ఇబ్బందులు ఏంటి అని అమరావతికి వచ్చి ప్రతి రైతుని ఆయన స్వయంగా కలిసి వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం వారికి ఒక ఎకరాకు 1000 గజాలు ఇస్తే ఇంకో 200 గజాలు పెంచి ఇవ్వమని ప్రశ్నించిన పార్టీ మాదే అక్క. ఆ ఘనత మా పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. మా నాయకుడికి పదవే కావాలి అనుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికే వస్తుంది. మోడీ గారిని కలవాలనుకుంటే బహుశా మీకు టైం ఇవ్వకపోవచ్చు మోడీ గారు, కానీ మా నాయకుడికి ఇట్టే ఇచ్చేస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా సాధించే సత్తా మాకే ఉంది. ఆ దమ్ము ధైర్యం మాలోనే ఉంది, నిజాయితీ కూడా మాలోనే ఉందక్క. రేపు రానున్న ఎలక్షన్లలో గెలుపు మమ్మల్నే వరిస్తుందన్నది గుర్తుపెట్టుకోండి. రోజాక్క మీరు కరెక్ట్గానే మాట్లాడారు, తలాతోకా లేని పార్టీలలో నేను చేరను అని చెప్పారు. మీరు సూపర్ అక్క, ఈ విషయంలో మీరు తలాతోకా ఉండే పార్టీలలోనే చేరండక్క. మాకు తలలే ఉన్నాయి, తోకలు మాత్రం లేవక్క. తలాతోకలు ఉండే పార్టీ వానర పార్టీ, అది మా పార్టీ కాదక్క. మీ వానర పార్టీలో మీరు చాలా సేవలు అందించండి. మాకు తోకలు లేవు, తలలు మాత్రమే ఉన్నాయి, తలల్లో మెదడు మాత్రమే పనిచేస్తాయి మాకు అక్క. ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి మారడం మీకు అలవాటే, అదే మీరు పార్టీలు మార్చినట్లు. రోజా గారు, మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకు చాలా ఉంది. అంతకు మించి కళారంగానికి మీరు చాలా సేవలు చేస్తున్నారు. మిమ్మల్ని మా దగ్గర గుర్తించి శాసనసభ్యురాలు చేసింది, కానీ అసెంబ్లీ గుర్తించలేదక్క. ఎందుకు అని మీరు ప్రశ్నించుకుంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, నోటి దురుసుతనం, అట్లా మాట్లాడకూడదు కదక్క. మీ దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ దగ్గర మేము నేర్చుకోకూడనివి కూడా చాలా ఉన్నాయక్క. మీ ఆత్మాభిమానం దెబ్బతిని మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. మీకున్నట్టే ఆత్మాభిమానం మాకు ఉందక్క. తలాతోకా లేని పార్టీల్లో మీరు అవసరం లేదు. తలాతోకా ఉండే పార్టీల్లోనే, తోకలు ఉండే పార్టీల్లోనే మీరు చేరండి. మీ పార్టీకి మీరు సేవలు చేసుకోండి. ముఖ్యంగా మా జనసేన పార్టీలో మీ అవసరం మాకు అసలు లేదు, రాదు కూడా అక్క. మా పార్టీ గురించి ఇంకోసారి మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి మాట్లాడండి అక్క. అక్క ఉంటాను, నమస్తే, నా పేరు సుభాష్.